ఒక త్రిభుజం ఎస్ఏఎస్ను నిర్మించుట. రెండు భుజాల యొక్క కొలతలు మరియు అంతర్గత కోణం ఎస్ఏఎస్ తెలిసినప్పుడు త్రిభుజాన్ని నిర్మించుట. మనం ముందుగా ఒక రూలరును ఉపయోగించి 11 సెంటీమీటర్లు పొడవు గల ఒక రేఖాఖండం పీక్యూని గీయాలి. అప్పుడు రేఖ పీక్యూలో మనం పి వద్ద 50 డిగ్రీల కోణాన్ని చేసే ఒక కిరణం పిఎస్ను గీయాలి. అప్పుడు పి కేంద్రంగా మనం 9 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీయాలి. ఇది పిఎస్ కిరణముపై ఆర్ బిందువు వద్ద కలుస్తుంది. అప్పుడు ఒక రేఖాఖండం క్యూఆర్ పొందటానికి మనం క్యూ మరియు ఆర్లను కలపాలి. ఈ విధంగా మనం కావలసిన కొలతలతో ఒక త్రిభుజం పిక్యూఆర్ను పొందగలం. మొదట మనం 6 సెంటీమీటర్ల పొడవు గల ఒక రేఖాఖండం ఏబీను గీయాలి. అప్పుడు మనం ఏబీపై కోణము బిఏడి 110 డిగ్రీలకు సమానంగా ఉండేలా ఒక రేఖ ఏడీను గీయాలి. ఇప్పుడు ఒక వృత్తలేఖని సహాయంతో ఏ కేంద్రంగా మనం 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చాపాన్ని గీయాలి. అది ఏడీ రేఖపై సి బిందువు వద్ద కలుస్తుంది. అప్పుడు మనం రెండు బిందువులు బి మరియు సిలను కలపవలెను.